హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం మన ఛానల్లో అష్టాజల శక్తిపీఠాల్లో ఒకటైన కోల్హాపూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ప్రదేశం భూలోక వైకుంఠం ఇహలోక కైలాసం అని చెప్పుకోవాలి పురాణ కాలంలో ప్రళయకాల సమయంలో కూడా సురక్షితంగా ఉన్న నగరాల్లో రెండే రెండు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ రెండు ప్రదేశాల్లో ఒకటి కాశీ క్షేత్రం అయితే ఇంకొకటి ఈ కోల్హాపూర్ ప్రదేశం దత్తాత్రేయ స్వామి తన మధ్యాహ్న భిక్షను ఈ ప్రదేశంకే వచ్చి పూజిస్తాడని ప్రతీతి ఈ ప్రదేశంలో వెలిసిన ఆలయం ని స్వయంగా జగదాంబే నిర్మించిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతటి విశేషాలు కలిగిన ఈ ప్రదేశం గురించి స్థల పురాణం అక్కడికి ఎలా వెళ్లాలి అలా పూర్తి వివరాలు మనం ఈ వీడియో

ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా మొట్టమొదటిసారి నా ఛానల్ విజిట్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంది కదా దానిపైన ఒక క్లిక్ చేయండి పక్కన గంట సింబల్ వస్తుంది దానిపైన ఒక క్లిక్ చేయండి ఇలా చేయడం వలన నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మొట్టమొదటిగా మీకే నేరుగా వస్తాయి కొంతమంది ఈ ఆలయాన్ని లక్ష్మీదేవి ఆలయమని చెబుతూ ఉంటారు కొందరు అక్కడ సచీదేవి కళ్ళు పడిన ప్రదేశం అని చెబుతూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించని వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మికి మన దేశంలో ఉన్న ఆలయాలు కొద్దిగా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్న ఆలయాలే మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఉండే ఆలయాల్లో ఈ కోల్హాపూర్ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ ఆలయం మహారాష్ట్రలోని కోల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున వెలసింది ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీపట్టణాన్ని ఎత్తి రక్షించినట్టుగానే శ్రీ మహాలక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని తన కరములతో అంటే తన చేతులతో ఎత్తి రక్షించారట అందుకే మహాలక్ష్మీదేవిని ఇక్కడ కరవీర మహాలక్ష్మీదేవి అని ఈ నగరాన్ని కరవీరపురం అని సుతించారని భాగవతం స్కంద పురాణం పద్మ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది ఇప్పుడు మనము శ్రీ మహాలక్ష్మీదేవి ఈ కోల్హాపూర్లో ఎలా వెలిశారో తెలుసుకుందాము ఓసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండగా మృగమహర్షి వచ్చారట అయితే మృగమహర్షి రాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదట దీనితో ఆగ్రహించిన మృగమహర్షి శ్రీ మహావిష్ణువుని గుండెలపై తన్నాడట శ్రీ మహావిష్ణువు హృదయ స్థానం లక్ష్మీదేవిది కదా దీనితో మృగమరాశి చేసిన అవమానాన్ని తట్టుకోలేని శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకమునకు వచ్చి సహ్యాదీ పర్వత ప్రాంతంలోని కోల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయిందట స్వామివారు అమ్మవారిని వెతుకుంటూ వచ్చి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అలా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కోల్హాపూర్లో స్థల పురాణం చెబుతూ ఉన్నది ఇక గర్భగుడిలో సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న వేదిక మీద రెండు అడుగుల పీఠం పైన శ్రీమహాదేవి కొలువై ఉంటుంది నాలుగు చేతులలోనూ పండ్లు గద పాలు పాత్ర దోలు ధరించి మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి మూర్తి ఆభరణాలతో అలంకరణతో వజ్ర కిరీటాలతో శోభాయమానంగా వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి కోల్హాపూర్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము ఒకప్పుడు ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని కోలిగిరి దట్టన్ అని పిలిచేవారట కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణం అనే అర్థంతో కోల్పూర్గా ఈ క్షేత్రం వెలిసింది ఈ నగరానికి కోల్హాపూర్ అని పేరు రావడానికి ఒక పురాణ కథ అయితే ఉన్నది ఒకప్పుడు ఈ పట్టణాన్ని పద్మావతిపురం అని పిలిచేవారట ఆ ప్రాంతంలో కోల్ అనే రాక్షసుడు పరిపాలించేవారట అతడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు సుకజ్ని అనే ఒక మరో రాక్షసుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడట తపస్సు పూర్తి అయిన కొల్లాసరుడు బ్రహ్మదేవుడి నుంచి అనేక వరాలు పొంది తది తిరిగి తన రాజ్యానికి తిరిగి వచ్చారట అయితే అప్పటికే తన రాజ్యాన్ని ఆక్రమించిన సుఖసినీ అని ఓడించి తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడట ఆ తర్వాత తన కుమారుడు అయినటువంటి కరవీరుడిని ఈ ప్రాంతానికి రాజును చేశాడట తర్వాత కాలంలో దేవతలతో జరిగిన యుద్ధంలో శివుడు ఆ కరవీరుడిని సంహరించాడట అయితే మరణించే సమయంలో కరవీరుడు శివుడి నుంచి ఒక వరం పొందారట ఈ నగరం తన పేరు మీదుగా కరవీరపురంగా ప్రసిద్ధి చెందాలని కోరారట శివుడు తదాస్తు అన్నాడట దీనివలన వలన నగరానికి కరవీరపురం అని పేరు వచ్చింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక పుత్రుడి మరణంతో ఆగ్రహించిన కోలాసరుడు దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడట మహాదేవి అనుగ్రహంతోనే దేవతలు విజయం సాధిస్తున్నారని భావించి ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడట ఆ ఘోర తపస్సుతో శ్రీ మహాలక్ష్మీదేవిని మెప్పించి ఒక వరాన్ని పొందారట ఆ వరం ఏమిటంటే వంద సంవత్సరముల వరకు కోల్హాపూర్ నగరంలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశించకూడదు దీనికి శ్రీ మహాలక్ష్మి దేవి కూడా అంగీకరించిందట తర్వాత కోలాసరుడు దేవతలకు చాలా ఇబ్బందులే సృష్టించారట వారి స్వర్గాన్ని కూడా ఆక్రమించారట దీనితో దేవతలు శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రార్థించి తమ కష్టాలని ఆమెకు చెప్పుకోగా తమని కాపాడమని ప్రార్థించారట దానికి అమ్మవారు తాను వంద సంవత్సరముల వరకు ఆ నగరంలో ప్రవేశించడానికి వీలు లేదని వంద సంవత్సరములు పూర్తయ్యే వరకు వేచి ఉండమని చెప్పిందట అదే విధముగా ఆమె వంద సంవత్సరము పూర్తి అయ్యాక ఆమె కరవీరపురానికి వచ్చి యుద్ధంలో కొలాసరుని ఓడించిందట అప్పుడు కోలాసరుడు తను చేసిన పొరపాటును గ్రహించి మహాలక్ష్మిని ప్రశంసిస్తూ ఆమె నుండి మూడు వరాలు పొందారట దానిలో మొట్టమొదటిది ఈ నగరం తన పేరు మీద కోల్హాపూర్గా ప్రసిద్ధి చెందడం రెండవది ఈ స్థలంలో శాశ్వతంగా అమ్మవారు నివసించాలి మూడవది ఇది సిద్ధక్షేత్రంగా ఉండాలని కోరడట ఈ విధంగా కూడా ఆ నగరానికి కోల్పూర్గా స్థిరపడింది ఆ తర్వాత ఆ కోల్పూరే కోల్హాపూర్గా మారింది అని స్థలపురాణం అయితే

అమ్మవారి శక్తి పీఠాలలో ఏడవదిగా చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు నయనాలు పడ్డాయట లోకమాత జగదాంబాదేవి ఈ క్షేత్రాన్ని సృష్టించిందట అనేక వేల సంవత్సరాల నుండే మహర్షులు ఋషులు పూజలు ఇక్కడ చేసినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అమ్మవారు తపస్సు అనంతరం ఒకే ఒక రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారట ఈ సృష్టిలో ప్రతి అణువు అణువు అమ్మవారి ప్రతిరూపమే ఆ జగన్మాత కొలువైన ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా శివుడు నీటిపొట్టు రూపంలోనూ విష్ణువు రాతి రూపంలోను మహర్షులు ఇసుక రూపంలోనూ ఈ క్షేత్రంలో కొలువై ఉంటారని భక్తుల నమ్మిక మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో కొలువై ఉంటారని ఆ కారణంగానే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాత్రికలు పక్షాలన అవుతాయని భక్తులు నమ్ముతారు ఈ కోల్హాపూర్ ప్రకృతి అందాలకు నిలయం అతి పురాతనమైన ఈ నగరం నూట ఎనిమిది కల్పాలకు పూర్వం నాటిది అని ఇక్కడ పురాణాలు చెబుతూ ఉన్నాయి క్రీస్తు పూర్వం నాటికే ఈ ఆలయం ఉందని తీవ్ర భూకంపంతో నేలపాలు కావడంతో ప్రస్తుతం ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ అత్యంత పవిత్రమైన యాత్ర వీరు ఇక్కడ అమ్మవారిని అంబాబాయిగా పిలుచుకుంటారు కోల్హాపూర్ ప్రాంతాన్ని పద్మూడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో శివాజీ మహారాజు పూర్వీకులు పరిపాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో అఖండ వైభవాన్ని చవిచూసిందని చరిత్ర చెబుతుంది ఇక కొల్హాపూర్లో అన్నదానం చాలా శ్రేష్టమైనది ప్రతినిత్యం దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని భిక్షాటన చేస్తాడని ఒక నమ్మకం అందుకే ఇక్కడ ఎవ్వరు చేయి చాచి అడిగినా కాదనకుండా దానం చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు ఇక ఆదిశంకరాచార్యులు కూడా ఈ కోల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారు ఇక ఈ ఆలయంలో జరిగే పూజలు ఉత్సవాల విషయానికి వస్తే శ్రావణ మాసంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి కోల్హాపూర్లో చేసిన చిన్న దానం అయినా మేలు పర్వతం అంతా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారి ఆలయ గుండంలో జ్యోతి వెలిగిస్తే కష్టాలు పోయి శాంతి సౌకర్యాలు లభిస్తాయని తలపురాణం ఇక్కడ చెబుతూ ఉన్నది కొల్హాపూర్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం కిరణోత్సవం సూర్యభగవానుడు అమ్మవారి కటాక్షం కోసం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు గర్భాలయంలో సూర్యకిరణాన్ని ప్రసరిస్తాడు తొలి రోజు పాదాలకు రెండవ రోజు నడుమ భాగంకి మూడవ రోజు శిరసు భాగానికి కిరణాలు ప్రసరిస్తాడు ఈ ఉత్సవం తరించడానికి వేలాది మంది భక్తులు కొల్హాపూర్కు చేరుకుంటారు అమ్మవారికి ఇక్కడ ఐదు సార్లు అర్చనలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రపాత సేవ చేస్తారు కాగడ హారతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడపచార పూజలు నిర్వహిస్తారు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల వరకు అష్టోత్తరం నిర్వహిస్తారు సాయంకాలం ఐదు గంటలకి తిరిగి షోడోపచార పూజను నిర్వహిస్తారు క్షేత్రాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి అంటే ఇక్కడ వాతావరణము ఎప్పుడు చల్లగానే ఉంటుంది శీతాకాలం అయితే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక్క వానాకాలం మినహా ఏ కాలంలో అయినా ఇక్కడ మనం వెళ్ళి దర్శించుకోవచ్చు వా శీతాకాలం అయితే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక ఈ కోల్హాపూర్కి చేరుకోవాలంటే ట్రైన్ ఫెసిలిటీస్ అలాగే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ కోల్హాపూర్ ప్రాంతం హైదరాబాద్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ అలాగే ముంబై నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ పూణే నుంచి టూ ఫార్టీ కిలోమీటర్స్ చెన్నై నుంచి నైన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది పెద్ద నగరమే కాబట్టి ఇక్కడ వసతి సదుపాయాలు చాలా బాగానే ఉంటాయి ఇదండి కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ